వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా దోసలు వేస్తున్నా చూడండి. ఇంకా ఇలానే వదిలేయాలన్నమాట మనము. ఏం గింటతో ఏమనకూడదండి. ఏమి ఒట్టి మిరకాయలు పల్లీలు పట్టుకొని వచ్చున్నావు? చట్నీరా? చట్నీ. ఏం చట్నీ? ఇన్స్టెంట్గా దోశ చేస్తా ఈరోజు. ఇంకా అందుకని చట్నీ కూడా, ఇంకా ఒట్టి మిరకలు వేసి చట్నీ చేస్తా, పల్లీ చట్నీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్ దోశ అయితే చేస్తున్నాను. ఇంకా పల్లీ చట్నీ చేయడానికి ఒట్టి మిరకాయలు అయితే తీసుకున్నానండి. ఇంకా చట్నీకి ఫస్ట్ కడాయి అయితే పెట్టుకున్నానండి. ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పల్లీలు అయితే వేయించుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఒట్టి మిరకాయలు వేయించుకోవడానికి. ఒట్టి మిరకాయలు, పల్లీలు, టమాటా, ఎల్లిపాయ, చింతపండు, చింతపండు కాంబినేషన్, కారానికి సరిపడినంత ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా. చింతపండు, ఎల్లిపాయలు, ఇంకా అలాగే టమాటా ముక్కలు, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా అయిపోవాలండి. ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, టమాటా అయితే సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి. ఇది చల్లారే లోపల మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చట్నీ అయితే చేసుకుంటున్నానండి. పల్లీలు అయితే వేసుకుంటున్నా మిక్సీ జార్లకి. ఇంకా పల్లీలు అయితే మిక్సీకి అయితే వేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఎండుమిర్చి అవన్నీ అయితే వేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, టమాటో, అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఇంకా వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీకి అయితే పప్పు పెట్టేస్తున్నానండి. ఇంకా మినపప్పు, శనగపప్పు అయితే వేసుకున్నా. ఇంకా అలాగే అందులోకి జీలకర్ర, ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. ఇంకా చివరిగా అయితే కొద్దిగా ఇంగు అయితే వేసుకుంటున్నానండి. ఇంగు వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తాలింపు కూడా వేసుకుంటున్నానండి చట్నీలోకి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు స్పాంజ్ దోశ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్ అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి. ఇంకా మిక్సీ జార్లో వేసుకుందాము బొంబాయి రవ్వని. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అయితే పెరుగు అయితే తీసుకోవాలండి. ఇంకొక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు. ఇలా స్పూన్తో కలుపుకొని మిక్సీకి అయితే మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి ఒక కప్పు, చిన్న కప్పు దాకా అటుకులు అయితే వేసుకుంటున్నానండి. అటుకులు వేయడం వల్ల క్రిస్పీగా వస్తుందన్నమాట మనకు దోశ. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే మంచి కలర్ రావడం కోసం ఒక స్పూన్ దాకా పంచదార అయితే వేసుకుంటున్నాను.
ఇవన్నీ వేసుకొని మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మిక్సీకి అయితే పట్టడం అయితే అయిపోయింది. ఇంకా ఇలా స్మూత్గా ఉండాలి. చూడండి, ఇక్కడ బ్యాటర్ చూపిస్తుంది కదా మీకు, ఈ విధంగా అయితే వేసుకోవాలి మనం మిక్సీకి. చూడండి, మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇంకా చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి ఇంకా పిండి. మనం దోశ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే వాటర్ కూడా మనకి సరిపోయింది. చూడండి, ఈ విధంగా ఉండాలి మనకు. చూడండి, ఇక్కడ సోడా పొడి బదులు ఈనో అయితే వేస్తున్నానండి. ఒక హాఫ్ దాకా అయితే వేసుకుంటున్నానండి. మనం పిండిని బట్టి అయితే వేసుకోవాలి ఈను. ఇంకా ఇక్కడ హాఫ్ ప్యాకెట్ అయితే వేసానండి నేను. ఇంకా ఇక్కడ ఈనో వేసుకున్నాక బాగా మనం పిండిని బాగా కలుపుకోవాలండి. చూడండి, మనకు నురుగు పాములు అయితే పాము అయింది పిండి అయితే ఇలా వస్తుందన్నమాట మనకు ఈను వేయడం వల్ల. బాగా కలుపుకోవాలి. ఇంకా ఇదైతే బాగా కలుపుకున్నాం కదా, మనం పిండం అయితే పెట్టుకుందామండి. ఇంకా ఇదేమీ నానే పని ఏమి అవుతే అవసరం లేదు మనకు. ఇంకా ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ కాబట్టి ఇంకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పిండం అయితే పెట్టేసుకుంటున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిగడ్డతో అయితే రఫ్ చేసుకోవాలండి. ఇది నాన్ స్టిక్ పిండం కాదు, ఉప్పు పిండం కాబట్టి కంపల్సరీ ఆనియన్ అయితే రుద్దాలన్నమాట. ఇంకా మనం దోశకి అయితే ఆయిల్ అయితే వేయను, స్పాంజ్ దోశ కాబట్టి ఏం ఆయిల్ అయితే వాడకుండా నార్మల్గా వేసేస్తానండి. ఇంకా పిండం అయితే హీట్ అయింది, కొద్దిగా వాటర్ వేసేసుకొని వాటర్ వేసేసి ఇంకా క్లాత్ అయితే తుడిచేసాను. ఇంకా మనం ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఒకసారి బాగా పిండి కలుపుకొని ఇంకా దోశ వేస్తున్నా. చూడండి, ఇంకా ఇలానే వదిలేయాలన్నమాట మనము. ఏం గంటతో ఏం అనకూడదండి. మనం ఈ బబుల్స్ అంతా పోయే వరకు, బాగా పిండి ఆరిపోయే వరకు ఇంకా ఉంచుకోవాలన్నమాట పిండం పైన. ఇంకా నూనె కానీ ఏం కానీ వేయకూడదు. స్పాంజి దోశ అంటే ఆయిల్ అయితే అస్సలు వేయకూడదు, ఏం ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ పిండి కనిపిస్తుంది కదండి మనకు, ఈ పిండి కూడా మొత్తం ఇలా ఆరిపోవాలి. ఇక్కడ సైడ్కి ఎలా ఆరిపోయిందో అలా ఆరిపోవాలి మధ్యలో. అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట దోశను. మనం దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, వేసిన తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇంకా మొత్తం బబుల్స్ అయితే పోయినాయి, పిండి కూడా ఇంకా ఇక్కడ ఒక్కటే ఉంది. చూడండి, పిండి ఎక్కడా లేదు. బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకా చూడండి, మీకు కింద కూడా చూపిస్తాను. చూడండి, కింద కూడా ఎక్కడ మాడిపోలేదు, ఈ విధంగా ఉండాలి. చూడండి, అదంతా కదంతా బాగా లేస్తుంది. స్పాంజీ దోశ అయితే రెడీ అయిపోయింది. మనం దోశ వేసేటప్పుడు ఒకటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇంకా సేమ్ ఈ బబుల్స్ అంతా పిండి అంతా బాగా ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. మనకు అప్పటికప్పుడు ఒక 5 నిమిషాలు మనకు ఉంటే చాలండి. 5 నిమిషాల్లో దోశ అయితే రెడీ అయిపోతుంది మనకు, స్పాంజీ దోశలు అయితే. చూడండి, ఇది కూడా బాగా కాలింది మనకు, కింద పైన కూడా బాగా కాలింది. దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇది కూడా. చూడండి, మనకు తొందరగా కాలాలంటే మూత కూడా పెట్టుకోవచ్చండి.
చూడండి మొత్తం ఇది కూడా ప్లేట్ ముచ్చడం వల్ల తొందరగా అయితే మొత్తం అయితే ఆరిపోయింది బబుల్స్ అనేది. ఇంకా కింద కూడా మనకు చాలా బాగా కాలింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది, స్పాంజీ దోశ. చూడండి మనకు ఇలా స్ప్రెస్ చేసిన ఏమి మనకు అతుక్కోదు అన్నమాట. దోశ అనేది చాలా బాగుంటుంది. అదే మళ్ళా స్పాజీ దోశ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇక్కడ ట్రై చేయండి అండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెప్పండి. చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని గురించి వినడం వల్ల ఇదండి ఇవాళ ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.